నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చేగొండి హర్రామ జోగయ్య సీనియర్ రాజకీయ నాయకుడు ఇవాళ మళ్ళీ ఒక సంచలనమైన కొన్ని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి, జనసేన పార్టీ వేరుగా పోటీ చేసినా కూడా అధికారం చేపడుతుందని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని కూడా చేగొండి హర్రామ జోగయ్య కామెంట్ చేశారు. దీనిపైన మాట్లాడడానికి ప్రస్తుతం లైవ్లో వైజాగ్ నుంచి ముక్క శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకుడు, మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. ముక్క శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మీ కాపు సీనియర్ నాయకుడు చేగొండి హర్రామ జోగయ్య ఇవాళ చేసిన కామెంట్స్ మీరు బహుశా చూసే ఉండాలి. అవునండి, జనసేన పార్టీ విడిగా పోటీ చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు, అంటే ఆయన కోరుతున్నారు. మీరేమంటారు సార్? ఆయనే కాదు సార్, మేము కూడా అందరూ కూడా కేటర్ అంతా కూడా అలాగే కోరుతున్నాం. ఎందుకంటే విడిగా పోటీ చేస్తే 5 సంవత్సరాల పక్క సీఎం గా ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు. ఈ పొత్తులతో అయితే కొద్ది ఇబ్బందికరంగా ఉంటది. కానీ ఒకటి, జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత్రణ ఓడించాలని నిజంగా టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే ఒక మెట్టి దిగి రావాలి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. కానీ ఆయన ప్రభావాలు చాలా డిఫరెంట్ ఉన్నాయి. వాళ్ళ కేటర్ అంతా కూడా ఆ రకంగా వచ్చి పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది? ఎటువంటి పొత్తులు కూడా అయినా సరే మేము రెడీగా ఉంటాం, అందరూ అరిచిస్తాం. కానీ వాళ్ళు రోజుకొక డ్రామా, రోజుకొక మాట, ఎమ్మెల్యే కలిసిందని మాట్లాడుతున్నారు. కనుక మేము సింగిల్ గా పోటీ చేయడానికి వెళ్ళడానికి బాగుంటున్నాం. 9-10 వయసులో కూడా హరిరామ్ జోగయ్య గారు చాలా సీనియర్ మోస్ట్ మాజీ హోమ్ మినిస్టర్, కనుక ఆయన ఆలోచనలు కూడా మేము పరిగణలో తీసుకుంటామండి. కాదండి ముక్క శ్రీనివాస్ గారు, జనసేన పార్టీకి ఉన్న బలం ఏమిటి? బలమైన అభ్యర్థులు ఎక్కడున్నారు? ఆ పార్టీ గడిచిన 10 ఏళ్లలో పార్టీనే ఎక్కడ కూడా సంస్థాగతంగా నిర్మించుకున్న దాఖలాలు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ విడిగా పోటీ చేస్తే అధికారులకు ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? సార్, సమయం సందర్భం వస్తే అన్ని ఆటోమేటిక్గా వేవ్ కొట్టుకొచ్చిందంటే మిగతా అన్ని పోతాయి సార్. మాకు బలగం లేకపోవడం లేదు. 175 నియోజకవర్గాలు చాలా పవర్ఫుల్ నాయకులు ఉన్నారు, చాలా క్లారిటీగా ఉన్నాము. మేము ఇంతకు ముందుకు ఇప్పటికీ ఓటు బ్యాంక్ కానీ మా పవర్ మా కేటర్ కానీ బాగా పుంజుకుంది, జనాల్లోకి వెళ్తున్నాం. ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ప్రజలకు ఏం చేయగలరు ముందుగానే మేము వినిపించాము. ఏ పదవ లేకుండా కూడా ఈ రోజు ఆయన సంపాదనలో 30-20% ప్రజలకి రైతులు ఖర్చు పెడుతున్నారు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మీకు మీ జీవితాలు, మీ బిడ్డల జీవితాలు మారుస్తాయని చెప్పి కాదు శ్రీనివాస్ గారు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను, కానీ అంటే జనసేన పార్టీకి అట్లా ఒక సునామీ వచ్చే అవకాశం మీకు ఏమైనా కనబడుతుందా? అంటే ఒక తుఫాను రాబోతుందా? సునామీ వచ్చిందండి, సునామీ వచ్చింది. మీరు మచిలీపట్నం సభలో చూసారో లేదో, చూసా సునామీ ఆటోమేటిక్ వచ్చిందండి. 12 గంటల నిడగాలి మంది నించున్నారు సార్ ఆ మంచులో, జనాలు పవన్ కళ్యాణ్ గారు రాక కోసం. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రణస్థలి మీటింగ్ చూసాము, మచిలీపట్నం మీటింగ్ కూడా చూసాము. సో అంటే జనం రావడాన్ని మీరు సునామీ అనుకుంటున్నారా? నో నో సార్, ఈసారి ఇంత ముందు వేరు. చెప్తాం కదా ఆ రోజుల్లో నెక్స్ట్ రాను. మన లాస్ట్ ఎలక్షన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కోల్పోయిన బాధలో ఆయన పెట్టిన దొంగ హామీలు, మాయి మోసపూరితమైన మాటలు, హామీలు, ఈ పథకాలు చూసి నిజమే అనుకోండి, నమ్మి ప్రజలు ఓట్లేసే రోడ్ల మీద తిరిగి ముద్దులు పెడతా ఉంటే. కానీ ఈసారి నమ్మేకెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చూసారు, జనసేన వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని చూసారు. ఈసారి ప్రజలకి పుష్కలంగా ఒక మంచి నాయకుడు కావచ్చింది జనసేన పార్టీ, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. దానికోసం ఎదురు చూస్తున్నారు. సునామీ అన్నారు చూసారా, ఓటుతో బుద్ధి చెప్తారు ప్రజలు. ఎక్కడ మారుమూరు పల్లెటూరు ఈరోజు జనసేన జెండా ఎగురుతుంది సార్, ఆ రకంగా మేము వెళ్ళాం. మీరు స్ట్రేట్ గా చెప్పండి, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీ ఇప్పుడు అవుట్ ఆఫ్ 175లో ఎన్ని సెగ్మెంట్లలో జనసేన పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు? సార్ చెప్తున్నా కదా, 100కు పైగా మేము బలమైన అభ్యర్థులు ఉన్నారు. 100కు పైగా మేము పక్కా గెలిచే మూమెంట్ ఉంది సార్ పక్కా. ఓపెన్ గా చెప్తున్నాం, 100కు పైగా ఈసారి మేము సీట్లు సాధిస్తాం. జనసేన ప్రభుత్వాన్ని ఒకవేళ శ్రీనివాస్ గారు, ఒకవేళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కనుక జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒక 15-20 సీట్లు ఇస్తామన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఈ రకమైన షరతు పెట్టే అవకాశం ఉందా? లేదు, మాకు 100 స్థానాల్లో బలం ఉంది, లేదా 70 స్థానాల్లో బలం ఉంది, మాకు 70 స్థానాలు ఇవ్వాల్సిందని డిమాండ్ చేసే అవకాశం ఉందా? ఆ మేరకు ఒత్తిడి చేసే అవకాశం ఉందా? మేము చెప్తాం సార్, టీడీపీతో కానీ మిగతా పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశమే కానీ ఉండి వాళ్ళు ఒక మెట్టు దిగితే చెప్తున్నా కదా సార్, 50% గా సీట్లు, ఒక పవర్ షేరింగ్ అయితే పక్కా ఉండాలి. స్టార్టింగ్ అయితే కూడా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ముందుగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈ మాటలు జరుగుతాయి సార్. అంటే 15% శ్రీనివాస్ గారు, అంటే ఒక 15-20 సీట్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్తే ఇచ్చే తీసుకునే అవకాశం లేదు, పొత్తు ఉండే సమస్య లేదు కదా. 50 సీట్లు తీసుకునే అవకాశం ఇప్పుడు జనసేన కూడా తీసుకోవాలి. 50% అంటే దాదాపు 80 సీట్లను మీరు డిమాండ్ చేస్తున్నారు.
కాదండి శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ కూడా చెప్పండి చూడండి గమనించండి జనసేన పార్టీకి పోలింగ్ బూత్ లెవెల్లో నెట్వర్క్ ఉందా లేదా నాకు మీరు చెప్పండి 100 మేము ఒక విషయం క్లాట్ గా చెప్తాం జకీర్ గారు మేము సాప కింద నీళ్ళగా ప్రయాణిస్తున్నాము మనం ఏ రోజైనా సరే ఈ రాష్ట్రాన్ని చెప్తున్నా కదా అద్భుతాన్ని సృష్టించడానికి రెడీగా ఉన్నాము మాకు పుష్కలంగా కేటర్ మాకు బూత్ స్థాయిలో కూడా అందరు గ్రామ స్థాయిలో కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అంతా చాలా స్ట్రాంగ్ గా మేము నిర్మించుకుంటూ వస్తున్నాం మాకంటూ దశ దిశ ఒక సీక్రెట్ ఆపరేషన్ నడుస్తుంది జనసేన పార్టీలో ఆ ధైర్యంతోనే మా వాచ్ చెప్పారు మేము సర్వే రిపోర్ట్ తెచ్చుకుంటాం అవసరమైతే సింగిల్ గా పోటీ చేసి రాష్ట్రానికి ముందుకి దూసుకుపోతాం అని చెప్పి డైరెక్ట్ గా మచిలీపట్నం జనసేన పార్టీలో సేన తప్ప జనం లేరన్న అభిప్రాయం ఉందండి జనంలో సేన అంటే మీ పార్టీకి సంబంధించిన వాట్ ఎవర్ మీ పార్టీకి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు ఏం లేదు ఏం లేదు నెంబర్ 1 లీడర్స్ ఉన్నారండి కార్యకర్తలు ఉన్నారండి అభిమానులు ఉన్నారండి పుష్కలంగా ఉన్నారు మిగతా పార్టీలు అంటే టీడీపీలో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ఉన్న నాయకులు అంటే ఈ రోజు రేపో పార్టీ ఎల్లుండో పార్టీ ఎప్పుడు ఎవడు జారిపోతాడో తెలుసు కానీ మా జనసేనలో మట్టికి డబ్బులకి ప్రభావాలకి నొంగేవాళ్ళు ఎవరు లేరు దేవన్నైతే జనసేన జెండా మోసే నాయకుడు ఎవడైతే ఉన్నాడో లాస్ట్ వరకు జనసేన వెనకాల నడిచే నాయకులే మాలంటలు అందరూ ఉన్నాము అది మా గొప్పతనం టీడీపీలో నాయకులు ఎప్పుడు మీరు నమ్మేవద్దు పూర్తి వర్గాలు ఉండరు సీట్లు ఇవ్వకపోతే వేరే పార్టీలో పోతారు అలాగే వైఎస్ఆర్సీపీలో కానీ సీట్ల ముందు వేరే పార్టీలో పోతారు జనసేనలో ఎల్లరు నీతి నిజాయితీగా లాస్ట్ వరకు పవన్ కళ్యాణ్ అడుగు జోలు నడిచే బలమైన నాయకులు ఉన్నారు ఆ ధైర్యం మాకు ఉంది సార్ ఆ ధైర్యంగానే మేము ప్రభుత్వం నిర్వహించబోతున్నాం మేము దేనికి భయపడం దేనికి వెనకడుగు వేయం నిజాయితీ పాలన అందించడానికి పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు దానికి ఒక పూట లేట్ అయినా కానీ మేము గట్టి సమాధి రెండు పార్టీలు చెప్తాం ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకుంటాం ఆ పార్టీని గెలిపించుకోవడానికి జనాలు కానీ ఈ యొక్క జన సైనికులు కానీ ప్రజలు కానీ ఎదురు చూస్తున్నారు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు మీ పార్టీకి పవన్ కళ్యాణ్కు మధ్య పొత్తు కుదిరితే మీరు చెప్పినట్టు మీరు చెప్తున్న షరతు ప్రకారం 80 సీట్లు ఇవ్వాలి మ్యాక్సిమం అంటే 50% అడుగుతున్నారు కనుక అదర్వైజ్ మీకు పొత్తు ఉండే అవకాశం లేదు అంతేనా రూల్డ్ అవుటా అంతే సార్ మేము దేవాన్ని ఏం చెప్తున్నాం మా అధినేత సీఎం అభ్యర్థిగా ప్రకటించి మాకు తగిన సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుంది లేకపోతే సింగిల్ గా పోటీ చేయడం ఎప్పుడో పాతిక సీట్లు ఇచ్చి కాదండి కాదండి శ్రీనివాస్ గారు వన్ సెకండ్ నా ప్రశ్న వినండి ఒకవేళ ఒక పాతిక సీట్లు ఇస్తామని చెప్పి మొదటి రౌండ్ అంటే ఫస్ట్ హాఫ్ లో 2.5 ఇయర్స్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటాడని కనుక చంద్రబాబు నాయుడు ఉంటాడని ఒప్పుకుంటే అట్లా పొత్తులు కుదిరే అవకాశం ఉందా సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని పక్క ప్రకటిస్తే కొంచెం అటు ఇటైనా పర్వాలేదు మా పవన్ కళ్యాణ్ గారు మా అధినేత ఆయన నిర్ణయం గ్యారెంటీ గా తీసుకుంటారండి గ్యారెంటీ గా తీసుకుంటారు ఆయన సీఎం అభ్యర్థి రాష్ట్రాన్ని ప్రకటించాలి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాలి ఓకే ఐఎమ్ సారీ టు ఆస్క్ శ్రీనివాస్ గారు మీరు ఎంతకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు సార్ నేను ఎప్పటి నుంచి అంటే 2013 నుంచి రాజకీయాల్లో ఉన్నానండి ఓకే గుడ్ నేనేమనుకుంటున్నానంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో కురువృద్ధుడు దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నాడు ఆయన అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధమవుతాడా అంటే ముఖ్యమంత్రి పదవి రావడానికి అంటే తీసుకోవడానికి ఆయన త్యాగం చేస్తాడని మీరు ఎట్లా అనుకుంటున్నారు ఏ రకంగా కలలు అంటున్నారు వినండి వినండి సార్ మీరు అన్నారే కురువృద్ధుడు సీనియర్ అని చెప్పి దేంట్లో సీనియర్ అండి అవినీతుల్లో సీనియరు రాష్ట్రాన్ని దోషుకోవాలి సీనియరు మబ్బిపెట్టలో సీనియరు మోసపూర్తిగా పదవులు తీసుకోవాలి సీనియర్లు అది సీనియర్లు మీరు అది ఆ రోజులు పోయా ఈ రోజు చెప్తున్నా కదా ఎందుకు ఒప్పుకోవాలి మెట్టు దిగి రాకపోతే టీడీపీ ప్రభుత్వానికి ప్రమాదం మాకేం ప్రమాదం లేదు జనసేన ఈ రోజు కాకపోతే రేపైనా అధికారంలోకి వస్తుంది అంత స్ట్రాంగ్ గా తయారవుతున్నాం టీడీపీ కానీ ఈసారి కానీ అధికారంలో రాకపోతే వాళ్ళ కేటర్లు కానీ వాళ్ళ అమ్మాయి ఎల్లెలు కానీ వాళ్ళ సామాజిక వర్గాన్ని దెబ్బతినే అవకాశం ఉంది అవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకొని సీనియర్ని పక్కన పెట్టి ఓ మెట్టు దిగి పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించుకొని ముందు చూసుకొని పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడించుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఖర్చు కూడా చేయాలి వీళ్ళు ఓకే శ్రీనివాస్ గారు ఇంకొకటి ఫైనల్ గా ఒక నేను ప్రశ్న అడుగుతాను నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం విశాఖ నార్త్ చోడవరం గాజువాక భీమిలి ఎలమంచిలి రాజనగరం అమలాపురం రాజోలు కాకినాడ రూరల్ భీమవరం నరసాపురం
తాడేపల్లిగూడెం, కైకలూరు, విజయవాడ పశ్చిమ, తెనాలి, సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్, దర్శి, గిద్దలూరు, చీరాల, చిత్తూరు, తిరుపతి, పిఠాపురం ఇవి 20-22 ఉన్నాయండి. ఈ సెగ్మెంట్లలో మాత్రమే జనసేన ప్రభావం చూపుతుందని చాలా సర్వేలు చెప్తున్నాయి. దీనికి ఏమంటారు మీరు? సర్వేలు లేవండి, అన్ని పేక్ సర్వేలు అంటే పీకే గారి సర్వేలు అండి. ఇవన్నీ తప్పగానే మా సర్వేలు ఎప్పుడు ఎలా చెప్తున్నాయంటే అన్ని జిల్లాల్లో అన్ని అన్ని నియోజకవర్గంలో వెరీ స్ట్రాంగ్ ఉంది జనసేన చెప్తున్నా కదండి. కడప కడప లాంటి ఏరియాలో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. రాయలసీమలో కూడా ఉత్తరాంధ్రలో ఫుల్ స్ట్రాంగ్ గా ఉంది. రాయలసీమలో స్ట్రాంగ్ గా ఉంది, గోదావరిలో స్ట్రాంగ్ ఉంది. ప్రత్యేకించి ఇవన్నీ పేక్ న్యూస్లు పెట్టి మా పార్టీని ప్రభావితం చేసి గ్రౌండ్ తగ్గించడం కోసం ఈ పీకే గారు అంత ఆడుతున్న నాటకాలు తప్ప ఏమీ లేదు. ఎలా చెప్తుంది జనసేన ఆంధ్ర రాష్ట్రం మొత్తం పులిపి కప్పుకుంది. ఇప్పుడు పంపిస్తాడో ఎలాంటి వ్యక్తి మీద వ్యక్తి పంపిస్తాను అన్ని తెలుసు. ఆయన చెప్పిన విధానంగా మేము నడుచుకుంటాం తప్ప ప్రత్యేకించి మనం ప్లేస్ లో మేము పోటీ చేస్తాం. ఎప్పుడు తల గ్రహించి సొంత నిర్ణయాలు తీసుకోవడం మాది నాది ఆర్డర్ ప్రకారం జరుగుతుంది ఏదైనా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ముక్కా శ్రీనివాస్ గారు మాతో జాయిన్ అయినందుకు. సో జనసేన పార్టీ నాయకుడు ముక్కా శ్రీనివాస్ చాలా స్పష్టంగా చాలా అథెంటిక్గా చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కనుక ఉంటే గ్యారంటీగా మేము కనీసం 75 నుంచి 80 సీట్లను కోరుతామని ఆయన చెప్తున్నాడు. అటువంటి షరతు కనుక చంద్రబాబు నాయుడు ఒప్పుకోకపోతే అటువంటి పొత్తే ఉండదని కూడా చెప్తున్నాడు. విడివిడిగా పోటీ చేసినా కూడా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ఆయన ఆశావాహ దృక్పథం వెల్లడిస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.